हाय अंडी, वेलकम टू श्री रेसिपीस। ईरोज नेन मीकु कड़ाई पनीर एला तैयार चेलो चूपिस्तानु। मुंदुगा मूडु टेबल स्पून आयिल वेसुकोनी वेट चेसुकोवाली। अंदुलो क्यूबुल कोसुकुन्न पनीर ने वेंच पेट्टुकोवाली। इला आयिल फ्राई चेसुकोवडं वल्ल पनीर मंची टेस्ट वस्तुंदी। कड़ाई पनीर रोटीस की नॉन लोकीना टेस्ट गा उंटुंदी। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత అదే ఆయిల్లో ఒక రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। క్యాప్సికమ్ ఆనియన్స్ రెండు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి। వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటోస్ని ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవాలి। ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి। ఒక నాలుగు టమాటాలను వేసుకోవాలి కట్ చేసి। ఒక ఐదారు వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్క, వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। ఆయిల్లో మగ్గిన తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసి రెడీ చేసి పెట్టుకోవాలి। ఒక పది దాకా కాజు కూడా వేసుకున్నాను। ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిన తర్వాత మిక్సీ వేసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి। మిక్సీ జార్లోకి ఈ టమాటో, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి। ఇందాక వేగుతున్న ఆనియన్, క్యాప్సికమ్ ముక్కల్లోకి రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి।
వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా పూర్తిగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత చివరిగా పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, గ్రేవీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, పొల్లు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చివరిగా కొద్దిగా కసూరి మేతిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, కడాయి పన్నీర్ రెడీ అయినట్లే. చివరిగా కొద్దిగా బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది, అందుకనే నేను కొంచెం బటర్ వేశాను. ఇప్పుడు రెడీ అయిన కడాయి పన్నీర్ని చివరిగా ఇంట్లో ఉండే మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడను కొద్దిగా వేసుకున్నాను.